ఇది చెంగిడి రెయ్యి పొట్టు అంటారండి. ఇది ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. ఈయన వాటిని పట్టుకెళ్ళి చల్లుతున్నాడు. అలా చల్లి దాన్ని ఆరబెట్టి వెండబడతారు. అది అయితే వెన్నెన్ రొయ్యలు కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకు వస్తుంది అది. ఈ చెంగిడి రొయ్యతో మనం ఎక్కువగా కార్పొడవ అది చేసుకుంటూ ఉంటారు. లక్ష్మీచారాయణ కూడా కాస్తూ ఉంటారు. మీకు కొంత చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అయితే పచ్చిది ఇట్లా జల్లుతున్నాడు అన్నమాట ఆయన. అదంతా ఏర్పెట్టారండి. బయటకు కనిపించేది కూడా అదే. చూడండి ఈ కలర్లో అయితే ఉంది తెల్ల కలర్లో. దీని కార్పొడి ఎక్కువ చేసుకుంటారండి. ఎక్కువగా ఉపయోగిస్తారు కార్పొడిలో. ఇది అయితే ఇదంతా పచ్చిదండి. తర్వాత రోజున అది ఇలా ఉండుద్ది. ఇది ఎండిన పొట్టు చెంగిడి పొట్టు చూసారు కదా. ఇలా ఎండిన దాన్ని మార్కెట్కి విక్రయాలు జరుగుతాయి. ఇది ఎక్కువగా నర్సాపురం మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటారు. మనకి ఇక్కడైతే ఎక్కువగా అమ్మకాలన్నీ జరుగుతాయంట. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు పంపాలనుకుంటే షేర్ చేయండి. మా ఇటువంటి వీడియో చూడడానికై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.